1983లో రాజకీయ రంగ ప్రవేశము చేసి 1985లో ఎమ్మెల్యేగాను మినిస్టర్గాను పనిచేసి 1989లోను 1994లోను 1999లోను వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన ప్రాంతంలోను రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. 2000వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్న కాలంలో తెలంగాణ గురించి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చటానికి తనకున్న అన్ని పదవులను తృణప్రాయంగా వదిలేసి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలోకి వచ్చారు. ఉద్యమాన్ని తన భుజాల మీదకు ఎత్తుకొని ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని 2001 ఏప్రిల్ 27వ తేదీన ఏర్పాటు చేశారు. 2004వ సంవత్సరంలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పడంతో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అప్పటి ఉమ్మడి సర్కార్ కేసీఆర్ దీక్షపై ఉక్కుపాదం మోపుతూ కేసీఆర్ దీక్షను భగ్నం చేయాలని అరెస్ట్ చేసినప్పటికీ జైల్లో ఉంటూనే నిరాహార దీక్షను కొనసాగించాడు. దీక్షకు మద్దతుగా తెలంగాణ మొత్తం ఉర్వెత్తున ఉద్యమ సెగలు రాజుకున్నాయి. విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కర్షక, తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక తెలంగాణ నినాదాలతో మారుమోగించారు. ఉమ్మడి ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేస్తూ ఉంటే ఉద్యమాన్ని ఎక్కడ ప్రత్యేక తెలంగాణ ఇవ్వరో అని మనస్తాపానికి గురై శ్రీకాంత్చారి అనే యువకుడు ఎల్బీనగర్ వద్ద ఆత్మాహుతి చేసుకున్నాడు. శ్రీకాంత్చారి బలిదానంతో మొదలై కొన్ని వందలాది మంది బలిదానాలకు చేరుకుంది. కేసీఆర్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడంతో హుటాహుటిగా నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత చెప్పినా చికిత్సకు నిరాకరించి నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షకి కేంద్రం దిగివచ్చేలా చేశాడు. కేంద్రం మళ్లీ మోసం చేయడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. ఉద్యమ ధాటికి కేంద్రం దిగివచ్చి అర్ధరాత్రి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేస్తూ పార్లమెంటులో తెలంగాణ బిల్లుని పాస్ చేసింది. అటు తరువాత తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజలంతా సంబరాల్లో మునిగితేలారు. భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా అవతరించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ పార్టీ అయిన టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు మొదటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి బడుగు, బలహీన రైతు, శ్రామికుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. తెలంగాణలో పోషకాహార లోపంతో శిశు మరణాలను చూసి చలించిపోయిన కేసీఆర్
ఆరోగ్యలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణలో ప్రతి గర్భిణీకి శిశువుకు మంచి పోషకాహారాన్ని అందించారు. గ్రామంలో ఉన్న పేదవారికి ఉపాధి కల్పించడానికి గొర్రెల పంపిణీ చేశారు. ఆడపడుచు పెళ్లికి భారం కావద్దని 116 రూపాయల సాయం అందిస్తూ కుటుంబ పెద్దగా నిలిచాడు కేసీఆర్. గత 15 సంవత్సరాలుగా అటవీ సంపద క్షీణించిపోవటంతో తెలంగాణలో అటవీ సంపదని పునరుద్ధరించటానికి హరితాహారం పథకం కింద కొన్ని వేల మొక్కలు తెలంగాణ మొత్తం నాటించాడు. ఎన్ని వర్షాలు పడుతున్నా తెలంగాణలో రాను రాను భూగర్భ జలాల స్థాయి తగ్గుముఖం పడుతూ ఉండడం గమనించిన కేసీఆర్ రానున్న తెలంగాణ తరాల కోసం మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టి 40,000 చెరువులను పునరుద్ధరించాడు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అండగా ఉండడానికి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలకు పెంచి వారందరికీ కేసీఆర్ దేవుడయ్యాడు. తెలంగాణ ఉద్యమానికి అసలు కారణమే నీళ్లు. ప్రతి ఇంటికి నల్ల నీళ్లు తెచ్చి తెలంగాణ ప్రజల దాహాన్ని తీర్చి తెలంగాణ ఆడబిడ్డ రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. మిషన్ భగీరథ వచ్చింది వరమై, స్వచ్ఛమైన జల సంతోషమై, ఎండిన చెరువులు అలుగు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డని తన బిడ్డ అనుకొని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వారి కోసం కేసీఆర్ కిట్టు పథకం ప్రవేశపెడుతూ 11 విలువైన వస్తువులను ఇచ్చాడు కేసీఆర్ గారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎలాగైనా ఆపాలి అనే దృఢ సంకల్పంతో ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా రైతులకు అండగా నిలవటానికి ఎకరానికి 8,000 పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉండటానికి రైతు బీమా పథకం పెట్టి రైతు చనిపోయిన 10 రోజుల్లో 500,000 రూపాయలు నగదు అందిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణలో రైతుల అప్పులను తీర్చటానికి ప్రతి రైతుకి 100,000 రూపాయల రుణమాఫీ చేసి రైతుల సంక్షేమం వైపు అడుగులు వేశాడు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణకే వెలుగునిచ్చాడు కేసీఆర్. కంటిలోని మప్పును కరిగించగా, అమ్మమ్మ చూపులోని మసకలు తొలగించగా, తాతయ్య కంటిలోని మప్పును కరిగించగా, అమ్మమ్మ చూపులోని మసకలు తొలగించగా. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి పనులను చేస్తూ కేసీఆర్ తెలంగాణనే భారతదేశ రాష్ట్రాలన్నిటినీ ఆదర్శంగా చూపుతున్నాడు. నర్సాపూర్ నియోజకవర్గం ప్రజల కళ అయిన బస్సు డిపో 20 సంవత్సరాలుగా సాధ్యం కాని దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు నెరవేర్చారు. 52 కోట్ల రూపాయలతో నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి తాండకు సిమెంట్ రోడ్స్ వేయించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని నియోజకవర్గంలో అర్హులందరికీ అందించడంలో మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని పొందుకున్నారు. కడుపులుడుకుతున్నాయి. 4 సంవత్సరాల కాలంలో
ఎన్నో సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్ గారికి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతూ ఉండడంతో ప్రజల తీర్పు కోసం మళ్లీ ప్రజల్లోకి ముందస్తు ఎన్నికలతో వచ్చారు. బంగారు తెలంగాణ కల సాకారం అవ్వాలంటే ఇంకెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు రావాలి. గత 15 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించిన మన కేసీఆర్ గారికి మరొక్కసారి ప్రజలు ఆశీర్వదిస్తే బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంది. ప్రజలు మరొకసారి ఆశీర్వదిస్తే వచ్చే 5 సంవత్సరాలలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలుగా పింఛను ఇస్తూ వారికి భరోసాగా నిలిచాడు. రైతులకు పంట పెట్టుబడి సాయం 8000 నుంచి 10000కు పెంచుతూ వారికి ఆదర్శంగా నిలుస్తూ 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటూ 3,016 రూపాయలు ఇస్తూ అండగా నిలిచాడు కేసీఆర్. చెప్పినవి కొన్నే, చెప్పనివి ఇంకా చాలా చేసే నాయకుడు మన కేసీఆర్. ఇలాంటి నాయకుడు ఉండడం మన అదృష్టం. వర్షాలు రాక ఇబ్బంది పడుతున్న తెలంగాణకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కాలువ నీళ్లు, పంట పొలాలకు నీళ్లు వచ్చేలా చేశాడు కేసీఆర్. ఒకవేళ ఆ మహాకూటమికి ఓటు వేస్తే అభివృద్ధి కాళేశ్వరం కాలువలో ముంచినట్టే అవుతుంది. ఆ మహాకూటమికి ఓటు వేస్తే మన ప్రభుత్వం హైదరాబాదు దాటి ఢిల్లీ పాలకుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎంతో మంది మరణాలతో, ఎన్నో ఉద్యమాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పాలకులకు అవసరమా? మన పాలన మన చేతుల్లో ఉండాలంటే, మన అభివృద్ధి మన దగ్గరే ఉండాలంటే తెలంగాణలో గులాబీ జెండా మళ్ళీ ఎగరాలి. కేసీఆర్ మన బిడ్డ, తెలంగాణ బిడ్డ, తెలంగాణ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్. మన బిడ్డకి మనం ఓటు వేస్తే మన అభివృద్ధికి మనం ఓటు వేసినట్టే. గత 60 సంవత్సరాలుగా పరిపాలిస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. 60 సంవత్సరాలుగా జరగని దానిని 4.5 సంవత్సరాల్లో చేసి చూపించాడు. ఇదే అభివృద్ధి కొనసాగాలి అంటే మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.